మార్కెట్లో అయితే పెద్దగా వీళ్ళ బ్రాండ్స్ కానీ వీళ్ళ స్టాక్స్ ఐ మీన్ వీళ్ళ వీళ్ళ డ్రగ్స్కి పెద్దగా పాపులర్ అయితే లేవు. ఓన్లీ ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీకి సప్లయర్స్ వద్దని చెప్తానండి. వీటికన్నా మంచి వాటికి మెర్క్ ఎంఈఆర్సీకి మెర్క్ అని ఉంటుంది, అది ఈరోజు కూడా మనకి 3% దాకా పెరిగింది. ఈసారి రిజల్ట్ బాగా రావచ్చు. తర్వాత క్యాడీల దాంట్లో వాటి అటువంటి వాటి వెళ్ళమని చెప్తాను. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మన కాలర్. రవీంద్ర నమస్తే అండి శేషి గారు. నా దగ్గర ఓంకార్ కెమికల్స్, ఐడిఎఫ్సి బ్యాంక్ 800 ఉన్నాయండి, ఐడిఎఫ్సి ఓంకార్ 200 ఉన్నాయి. ఇవి పార్టిసిపేట్ చేయట్లేదు మార్కెట్ ర్యాలీలో, వీటిని గురించి ఏమన్నా ఆలోచించుకోవాలా లేకపోతే అట్లా వదిలే సార్ చెప్పండి. ఓంకార్ ఏ క్షణమైనా రావచ్చు అండి, స్పట్ రావచ్చు. ఈసారి ఈ రిజల్ట్ బాగుంటే ఈ స్టాక్ వచ్చింది వస్తే మాత్రం ఈసారి న్యూస్ వైపు వెళ్ళే అవకాశం ఉందండి. ఐడిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఇది కొంచెం మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే ఐడిఎఫ్సి చాలా పెద్ద ఈక్విటీ, తర్వాత అంటే ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి బ్యాంక్ రెండుగా అయిపోయినప్పటి నుంచి కూడా ఏమాత్రం మూమెంట్ అనేది దీంట్లో ఉంటలేదండి.